Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan nunchi vachina samacharanto roja sanchalana nirnayam. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. మరో 2 వారాల్లో కేబినెట్ విస్తరణకు జగన్ ముహూర్తం ఖరారు చేసినట్లు తాడేపల్లిలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావాహులు తమ తమ గ్రౌండ్స్ను సైతం సిద్ధం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే తమ మంత్రి పదవికి తమ సొంత వ్యాపారాలు అడ్డు వస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ మంత్రి పదవి వస్తే ఈ వ్యాపారాల వలన విమర్శలు వస్తాయనుకుంటే వాటి నుంచి తప్పుకోవడం లేదా వాటిని తమ సన్నిహిత వర్గాలకు ఇవ్వడం చేస్తున్నారు. కొందరు ఆశావాహ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ ఏర్పడి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుండటంతో జగన్ మొదట్లో చెప్పినట్లు రాబోయే 2 ఏళ్ళు కొత్త వారికి అవకాశాలు కల్పిస్తారని ఆ దిశగానే జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో ఒకరిద్దరు మినహా దాదాపు అందరినీ తప్పించి కొత్త వారికి పట్టం కట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ క్షేత్రస్థాయి నివేదికలు కూడా సిద్ధం చేసుకున్నారని టాక్. ఈ కొత్త కేబినెట్తోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాల్సి వస్తోన్న నేపథ్యంలో కుల సమీకరణలతో పాటు స్థానికంగా ప్రజల్లో ఉన్న నేతలకు జగన్ అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాడేపల్లి నుంచి ఎవరినైతే కేబినెట్లోకి తీసుకోబోతున్నారో వారికి కాల్స్ కూడా వెళ్లాయని, త్వరలో తమను కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కేబినెట్లోకి తీసుకుంటున్నారు, మీరు సిద్ధంగా ఉండండి అనే కాల్స్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చాలామంది ఎమ్మెల్యేలకు వెళ్లినట్లు సమాచారం. తాజాగా నగర ఎమ్మెల్యే రోజాకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన కొన్ని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. రోజా ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉంటూనే తన ప్రొఫెషనల్ కెరీర్ కూడా జబర్దస్త్తో పాటు పలు కార్యక్రమాల్లో తాను జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే మంత్రి పదవి ఇస్తున్న నేపథ్యంలో రోజాను అవి మానుకోమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రోజా మల్లెమాల వాళ్లకు కూడా తాను ఇకపై జడ్జిగా కొనసాగలేనని చెప్పినట్లు సమాచారం. కేవలం జబర్దస్త్ ఒకటే కాదు, శ్రీదేవి ట్యాకీస్ వంటి పలు కార్యక్రమాల్లో కూడా రోజా ఇకపై కొనసాగబోనని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే రోజాకు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడే పదవి ఇవ్వాల్సి ఉండేది. ఆమెకు మంత్రి ఇస్తారు అనే ప్రచారం జోరుగా చేశారు. అయితే తొలి కేబినెట్లో కొన్ని సామాజిక సమీకరణాలు సెట్ కాకపోవడం వలన రోజాకు అవకాశం ఇవ్వలేకపోయారు. అయితే ఆ సమయంలో ఆమెతో జగన్ వ్యక్తిగతంగా మాట్లాడి ఒక 2 ఏళ్ళు వెయిట్ చేయమన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రోజాకు అవకాశం కల్పించబోతున్నారు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే రోజాకు అందరూ అనుకున్నట్లు హోంశాఖ ఇస్తారా లేదా ఇతర శాఖలు ఏమైనా ఇస్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.